హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐ డ్రీమ్ అడ్డా. మనం న్యూస్ కానీ పేపర్ కానీ చూస్తున్నట్టయితే ఈ నెల 8వ తేదీ శనివారం మన ముఖ్యమంత్రి గారు దిశ యాప్ని మరియు దిశ పోలీస్ స్టేషన్ను రాజమండ్రిలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఈ మధ్య మహిళల మీద జరుగుతున్న నేరాలను ఎంతో కొంత తగ్గించడానికి అండ్ మనకు సమయానికి సహాయం అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ 2014 నుంచి 18 వరకు చూసుకున్నట్టయితే 5,000కు పైగా రేప్ కేసులు, 20,000కు పైగా సెక్షువల్ అసాల్ట్స్ కేసెస్ రిజిస్టర్ అవ్వడం జరిగాయి. ఈ యాప్ ఏంటి అన్న విషయానికి వస్తే, మనకు ఏదైనా మనకు అనుకోని సంఘటన కనుక ఎదురైనట్టయితే, అది ఏ సమయంలో అయినా సరే మనం ఈ SOS మీద కనుక క్లిక్ చేసినట్టయితే మన యొక్క 10 సెకండ్ల ఆడియో మరియు వీడియో అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. అది రిజిస్టర్ అయ్యి కాల్ సెంటర్కి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన కాల్ని సెంట్రల్ కాల్ సెంటర్ వాళ్ళు రిసీవ్ చేసుకొని మన యొక్క డీటెయిల్స్ని లొకేషన్తో సహా మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు మన యొక్క GPS అండ్ మొబైల్ డేటా ట్రాకర్ ద్వారా మనమున్న ప్లేస్ని, మనమున్న స్పాట్ని చాలా తక్కువ సమయంలో మన దగ్గర రీచ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం కంప్లీట్ రిజిస్టర్ చేయలేని పొజిషన్లో కనుక ఉన్నట్టయితే, మనం యాప్ ఓపెన్ చేసి ఆ ఫోన్ని గనక 5 టైమ్స్ షేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది కాల్ సెంటర్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు మన స్పాట్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావడం జరుగుతుంది. అండ్ మనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మన మైండ్ అండ్ మన ఆలోచనలు బ్లాక్ అయిపోతుంటాయి. దీనికి కారణం ఏంటంటే భయం. భయం వీటన్నిటినీ డామినేట్ చేస్తుంటాయి. అదే గనక మనం 1 నిమిషం జరిగేదేదో జరుగుతుంది అనుకొని భయాన్ని పక్కన పెట్టి 1 నిమిషం ఇలా దిశ యాప్ ఉంది, ఇలా ఏదో వేరే మార్గాలు కనుక వెతుక్కున్నట్టయితే ఇలాంటి సమస్యల నుంచి మనం ఎలాగోలా బయటికి రాగలం. కానీ భయపడినట్టయితే మనకు ఏ ఆలోచన అనేది రాదు. సో 1 నిమిషం మనం భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అన్న విషయాన్ని ఆలోచించండి. అప్పుడు మనం ఆ సమస్య నుంచి బయటికి రాగలం. ఈ యాప్ అవసరమా అన్న విషయానికి వస్తే, టైం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేము. సో మన ఫోన్లో ఎన్నో యాప్స్ ఉంటాయి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అవసరం వస్తుందా రాదా అనే విషయం పక్కన పెట్టేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ మాత్రం చేయండి. ఈ యాప్ ఎలా వాడాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.